2 రోజుల క్రితం ప్రభాస్ జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరొక సినిమా మొదలు పెట్టినందుకు ప్రభాస్ అభిమానులు విపరీతంగా ఆనందపడుతున్నారు. అయితే ఇండస్ట్రీలోని కొందరు మాత్రం ప్రభాస్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు అతడి కెరియర్ కు శాపంగా మారే ఆస్కారం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తికరమైన ఈ కామెంట్స్ వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ కూడా నిజంగా ఆలోచించవలసిన కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ విమర్శకులు చేస్తున్న కొందరు అభిప్రాయాల ప్రకారం ప్రముఖ హాలీవుడ్ స్టార్లు కూడా ఒక అత్యంత భారీ సినిమాలో నటించి ఘన విజయం అందుకున్న తర్వాత తిరిగి అలాంటి భారీ విజయం గురించి ఎదురు చూడకుండా రెగ్యులర్ బడ్జెట్ సినిమాలు కూడా సమాంతరంగా చేస్తారు. అయితే ప్రభాస్ మాత్రం తాను నటించే ప్రతి సినిమా బడ్జెట్ బాహుబలి రేంజ్ లో ఉండాలని ప్రయత్నిస్తూ తప్పటడుగు వేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం కావడానికి కారణం మొన్న ప్రారంభమైన ప్రభాస్ జిల్ రాధాకృష్ణాల మూవీ ప్రాజెక్ట్ ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు పెట్టబోతున్నారని వార్తలు రావడం, బాహుబలితో వచ్చిన నేషనల్ వైడ్ మార్కెట్ ని కాపాడుకోవడానికి తాను నటించే ప్రతి సినిమా భారీగా ఉండాలని, ఆ సినిమాలే భారీ కాన్సెప్ట్లు బడ్జెట్లు కేటాయిస్తూ అత్యంత భారీ సినిమాలను వరుసగా తీయాలని ప్రభాస్ చేసిన ప్రయత్నాలు మంచివి కావు అని కొందరు వాదన. అంతేకాదు ఇలాంటి అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు తీయాలని అభిప్రాయపడినప్పుడు ఆ మూవీ స్థాయికి తగిన పెద్ద దర్శకుడు అండపెట్టుకోవాలని, అలా కాకుండా 100 కోట్ల భారీ బడ్జెట్తో తీసిన సాహోని సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్ త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న మరో భావి మూవీని రాధాకృష్ణాలని మరో యంగ్ డైరెక్టర్కి అప్పచెప్పి ప్రభాస్ అత్యంత సాహసం చేస్తున్నాడు అని విమర్శకుల అభిప్రాయం. అంతేకాదు ఈ 2 భారీ సినిమాల ఫలితాలతో ఏ ఒక్క సినిమా ఫలితం తేడా వచ్చినా దానివల్ల ఈ మూవీలను భారీ రేట్లు కొనుక్కున్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయి ఆ ఫలితాలు ప్రభాస్ కెరియర్ వైపు తీవ్ర ప్రభావం చూపెట్టే ఆస్కారం ఉంది అంటూ కొందరు విమర్శకులు ప్రభాస్ను హెచ్చరిస్తున్నారు. సో ప్రభాస్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాయి.